బ్లడ్ ప్రెషర్స్ అన్నీ తక్కువగా ఉన్నాయండి. బ్లడ్ ప్రెషర్ లోగా ఉంది. ప్రీవియస్ బ్లడ్ ప్రెషర్స్ కన్నా కంపేర్ చేసుకుంటే చాలా తక్కువగా అనిపిస్తుంది. అండ్ అదొకటే కాకుండా బ్లడ్ లాక్టేట్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అండ్ ఇమీడియట్గా ప్రాబ్లీ హాస్పిటలైజేషన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ ఈ ఐవీ ఫ్లూయిడ్స్ అన్ని ఎక్కించాల్సిన అవసరం కూడా ఉంటుంది. తక్కువగా ఉన్నాయి. బీపీ లెవెల్ తక్కువగా ఉంది. 90/60 అలా ఉంది. సో తక్కువగా ఉంది బ్లడ్ ప్రెషర్. అంటే ఇంతకుముందు తన బ్లడ్ ప్రెషర్స్ ఇంతకుముందు నార్మల్గా 130-140 దాకా ఉండేవి, అలాంటిది బ్లడ్ ప్రెషర్స్ చాలా తక్కువగా ఉన్నాయి. డిహైడ్రేషన్ ఉంది, బాగా సివియర్ హెడేక్, డిహైడ్రేషన్. లాక్టేట్ లెవెల్స్ ఆర్ ఆల్మోస్ట్ డబల్, దానికంటే ఎక్కువ వెళ్తున్నాయి. అది కూడా మార్నింగ్ వే, యూరిన్ అవుట్పుట్ లేదు. సో బెటర్ టు గివ్ అర్ ఫ్లూయిడ్స్ అండ్ హాస్పిటలైజేషన్. సో యూరిన్ అవుట్పుట్ తక్కువగా ఉంది కాబట్టి ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే ఈ కిడ్నీస్ వీటి మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. రిక్వైర్స్ ఇమీడియట్ హాస్పిటలైజేషన్.